అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. ఈ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి, ఎక్కడ ఏ తప్పు దొరలకూడదు, అందరికీ ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలన్న తాపత్రయంతో ఈ మధ్యకాలంలో నా స్పీచెస్ కాస్త లెంగ్తీ అయినమాట, అలాగే చాలా క్లాస్గా ఉన్నమాట వాస్తవం. పిల్లలు, అదే 2000 తర్వాత పుట్టిన మిలీనియల్ కిడ్స్ అయితే ఈయనలో ఇంక ఎంటర్టైన్మెంట్ చచ్చిపోయింది, ఈయన ఇంకేం మాస్గా ఉండగలడు, ఈయనంతా క్లాస్ అని చెప్పేసి కైండ్ ఆఫ్ జోకులు వేసుకుంటున్నారన్న సంగతి నాకు తెలిసింది. పాపం వాళ్ళకేం తెలుసు, ఈ బిగ్ బాస్ వన్స్ ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి దిగితే ఎంటర్టైన్మెంట్ బాక్సులు బద్దలవుతాయని. ఇప్పటి నుంచి ఈ బాస్ మీకు నచ్చినట్టు సోషల్ మీడియాలో మిమ్మల్ని నవ్విస్తాడు, మిమ్మల్ని అలరిస్తాడు, మీకు మంచి ఎనర్జీని ఇస్తాడు, ఒక్కోసారి మిమ్మల్ని ఎమోషనల్ చేస్తాడు, కానీ మీ బాధ్యతని గుర్తు చేస్తూనే ఉంటాడు. నా మీద మీములు వేస్తే నాకు ఇష్టమే, అవి లిమిట్లో ఉన్నంత వరకు వాటిని షేర్ చేస్తాను, కానీ ఏమేసినా చేస్తాడు, ఏమేసినా చూస్తాడు అంటే మాత్రం ట్వీట్లతో కోస్తా. ఏ స్వీట్ వార్నింగ్, చూసుకో నా వాస్కోడిగ్గా, సారీ మా తమ్ముడి స్టైల్, చూసుకో నా వాస్కోడిగ్గా అమ్మా, దట్స్ మై స్టైల్. అండ్ ఫైనలీ హ్యాపీ బర్త్డే చరణ్, లవ్ యూ, వెయిటింగ్ ఫర్ ఆర్ 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 అప్డేట్, బాయ్.